రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చారన్నారు. రైతు సమన్వయ సమితి కొండపాక మండల కోఆర్డినేటర్ రాగల దుర్గయ్య. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కొలువుల గంగాధర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, రాగల దుర్గయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతును పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణ సాధించుకున్నాక ఉచిత కరెంటుతో పాటు రైతు బీమా లాంటి ఎన్నో పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. పండించిన ప్రతి వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మేటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు కోసం సాగునీరు ఇస్తుండ్రు, రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తుండ్రు, మరి పండిన పంటను కూడా మరి కొనాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా మేము మీ ఒడ్లు కొనమని చెప్పి ఢిల్లీలో మెడల్ బట్టి నూకేసినా కానీ రైతులను ఆదుకుంటాను, మరి కేంద్రం కొనకుండా నేను కొంటా వరి అని చెప్పి నిన్న ప్రకటన చేయడంతోంది రైతులలో ఒక భరోసా నిండింది. ఎందుకంటే పంట పండడం ఎంత ముఖ్యమో కొనుగోలు మరి అమ్మడం కూడా అంత అవసరం. కనుక పంట అమ్ముకోవాలంటే ఎన్నో ఇబ్బందులు అయితే కనుక ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను వరి ధాన్యాన్ని మొత్తం నేనే సేకరిస్తా, 1960 రూపాయల చొప్పున మద్దతు ధర ఇస్తా అని చెప్పి తెలియడంతో మరి కొండపాక మండలం రైతు బంధు సమితి పక్షాన ఈరోజు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. రైతుల పక్షాన ఈరోజు ఆయనకు మేమందరం కూడా పాలాభిషేకం చేసి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నట్టి వడ్ల కొనుగోలుపై కేంద్రానికి ఒక స్పష్టమైన వైఖరి లేనందున 13 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి వడ్ల కొనుగోలు పోరాటంలో మన ఎంపీలు ఎమ్మెల్యేలు కానీ వివిధ పార్టీ కార్యకర్తలు వివిధ రకాలుగా చేసినటువంటి నిరసనలో భాగంగా కేంద్రంపై ఎంత ఒత్తిడి తెచ్చినా కానీ వాళ్ళు ఇంతవరకు కూడా తెలంగాణపై ఉన్న అక్కసుతో వడ్లు కొనం ఏం చేయమని చెప్పేసి లాస్ట్ మొన్న ముఖ్యమంత్రి వారిలు కానీ ఢిల్లీలో ధర్నా ఎత్తే కూడా ఇలాంటి స్పష్టమైన వాళ్ళు ఆదేశాలు ఇవ్వనందున నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతు పండించిన ప్రతి గింజను మేమే కొంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది గవర్నమెంట్ ఎంఎస్పి రేటుకు 1960 రూపాయలకు ప్రతి గింజ కొంటామని చెప్పేసి నిన్న తెలపడం జరిగిందో రైతుల్లో ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈరోజు దానికి మేము అభిమానంగా ఈరోజు తరఫున వారికి పాలాభిషేకం చేయడం జరిగింది.